बीसी ఉద్యోగులకు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం జరిగిందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క బీసీ ఐఏఎస్ అధికారి లేకుండా వివక్ష చూపారన్నారు. బీసీ ఉద్యోగులందరూ ఐక్యమై భారాసకు బుద్ధి చెప్పడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారత్లో బీసీ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ ఆవిష్కరణకి హాజరైన ఆయన పదోన్నతుల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల హెచ్ఓడి స్థాయికి వెళ్లకుండానే రిటైర్మెంట్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 16% మంది ఓబీసీ ఉద్యోగులు కూడా కేంద్ర ప్రభుత్వ శాఖలలో లేరు. బీసీ ఉద్యోగులు కేవలం క్లరికల్ జాబులు మాత్రమే, అటెండర్ జాబులు మాత్రమే, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు మాత్రమే ఇప్పటివరకు ఇలా ఉన్నారు. గెజిటెడ్ ఉద్యోగాల్లో జనరల్ మేనేజర్లో, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్లో, అదేవిధంగా సెంట్రల్లో గ్రేడ్ వన్లో, రాష్ట్రంలో గ్రూప్ వన్ స్థాయిలో బీసీ ఉద్యోగులు లేరు. కొత్త ప్రభుత్వం వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ ఉద్యోగులకు అన్యాయం జరిగింది. ముఖ్యమంత్రి ఆఫీసులో ఒక బీసీ ఐఏఎస్ ఆఫీసర్ లేకుండే బీసీ ఉద్యోగులంతా సంఘటితమై బీఆర్ఎస్కు బుద్ధి చెప్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.